సో హాయ్ ఫ్రెండ్స్, మీలో చాలామంది తెలిసి ఉంటుంది ప్రతి ఒక్క ఓబి అప్డేట్కి అయితే సెన్సిటివిటీ అయితే మారుతుందని. సో ఈ ఓబి అప్డేట్ కూడా సెన్సిటివిటీ అయితే మారింది. సో ఈ ఓబి అప్డేట్కి ఎలాంటి సెన్సిటివిటీ వాడాలో వీడియోలో అయితే చెప్తాను, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఫస్ట్ వచ్చేది అయితే జనరల్ సెన్సిటివిటీ అనమాట. 2-4 GB ర్యామ్ అయితే ఇక్కడ 100లో అయితే పెట్టుకోండి జనరల్ సెన్సిటివిటీ అయితే. ఇంకా 4 GB కన్నా ఎక్కువ అయితే లైక్ 6 GB 8 GB అయితే 80-90 అయితే పెట్టుకోండి అనమాట. అదైతే కరెక్ట్గా సరిపోతుంది. ఓకే, అయితే రెడ్ డాట్ సెన్సిటివిటీ అనమాట. ఇక్కడ రెడ్ డాట్ సెన్సిటివిటీ 2-4 GB ర్యామ్ అయితే 100లో అయితే పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ 4 GB కన్నా ఎక్కువ అయితే 80-90 అయితే పెట్టుకోండి అనమాట. 80-90 అదైతే కరెక్ట్గా హెడ్ షాట్ అంటే స్కోప్ అండ్ హెడ్ షాట్ అయితే బతుకుతుంది. ఓకే, నెక్స్ట్ 2X గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ 2-4 GB ర్యామ్లో అయితే 2X అయితే 100లో అయితే పెట్టేసుకోండి. ఇంకా అలాగే 4 GB కన్నా ఎక్కువ అయితే 90-100 అయితే పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ అయితే 4X గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ 4X సెన్సిటివిటీ 4X స్కోప్ అయితే 100లో పెట్టేసుకోండి. 2-4 GB ర్యామ్ అయితే ఇంకా 90-100లో అయితే 4 GB కన్నా ఎక్కువ ర్యామ్ ఎవరికి ఉంటుందో అదైతే 90-100లో అయితే పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ స్నైపర్ అయితే 2-4 GB ర్యామ్లో అయితే 20-30 ఆ రేంజ్లో అయితే పెట్టేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇంకా 4 GB కన్నా ఎక్కువ అయితే 10లో అయితే పెట్టేసుకోండి. ఇంకా ఈ ఫ్రీ లుక్ ఉంటారా, ఈ ఫ్రీ లుక్ అంటే అసలు అవసరం లేదు, అంటే మరి ఎంత పెట్టుకున్నా వేస్టే, అంటే ఎంత పెట్టినా ఒకటే. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చింది అనుకుంటున్నా, నచ్చితే మాత్రం ఒక లైక్ ఇచ్చేసుకోండి. ఇంకా ఛానల్ కొత్తకు వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.